ఈ నెల 9 నుంచి 12 వరకు స్టేట్ శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటిలోని విక్టరీ ప్లేగ్రౌండ్లో మల్లయుద్ధ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ విక్రమ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా పోస్టర్కు సంబంధించిన బ్రోచర్ను ప్రధాన కార్యదర్శి నరసింగారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అస్లాం, ఆంధ్రకేసరి సంతోష్ యాదవ్లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మల్ల యోధులు పాల్గొంటారని తెలిపారు. 15 సంవత్సరాలు పైబడ్డ వారితో పాటు మహిళల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మలయుద్ధ అనేది ఒక రెజ్యూమ్ కి సంబంధించినది. ఇది ఈ రోజులలో ఈవెంట్ జరగబోతుంది. మొట్టమొదటిసారిగా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి స్టూడెంట్స్ వస్తారు వెళ్తారు కానీ వాళ్ళకు ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువగా ఈ స్పోర్ట్ లో లేదు. రెజ్లింగ్ అనేది అన్నిటికంటే మొట్ట